Yes, this is Dr. RSS. So, ee video yokka mukhya uddesham paamu kaatuku guri aina ventane adi ee rakapu paamu ani gurtiste twaraga treatment pondavachchu. Russell's viper yokka local name raktapinjari ledha podapaamu ani common ga manam pilustamu. Deenni ela gurtinchali ante tala త్రిభుజాకారంగా ఉండి అంటే డైమండ్ షేప్లో ఉండి కళ్ళు పసుపు లేదా బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటాయి. శరీరం లావుగా స్థూపాకారంగా ఉంటుంది. పెద్ద నాసికా రంధ్రాలు ఉండి మొద్దుబారిన ముక్కు ఉంటుంది. శరీరం మీద పొడలు వంటి మచ్చలు పెద్దగా కనిపిస్తాయి. దెన్ ఇది ఎక్కువగా గడ్డి మైదాన ప్రాంతాలు తేమతో కూడిన వాతావరణంలో కనిపిస్తుంది. దీని ప్రధాన ఆహారం వచ్చి ఎలుకలు కాబట్టి మానవ నివాసాలకు అత్యంత దగ్గరగా వస్తుంటుంది. దీని విష స్వభావం గమనిస్తే దీని విషం హీమోటాక్సిక్ రకానికి చెందింది. విషం శరీరంలోకి ప్రవేశించగానే ఎర్ర రక్త కణాలను నాశనం చేస్తుంది. అందువల్ల నోటి చిగుళ్ళ నుంచి రక్తం కారే అవయవాలలో రక్తస్రావం జరుగుతుంది. ఇది కాటు వేసినప్పుడు 0.15 grams విషం శరీరంలోకి ప్రవేశిస్తే ప్రాణాంతకం అవుతుంది. దీనినే లీథల్ డోస్ అంటాము. కాటు వేసిన ప్రదేశంలో వాపు వచ్చి ఎర్రగా కమిలిపోయినట్లు మనకు బయటికి కనిపిస్తుంది. ఫ్యాక్స్ గమనిస్తే ఇది తన గుడ్లను శరీరంలోనే పొదిగి నేరుగా పిల్ల జీవులను జన్మనిస్తుంది. కాబట్టి దీన్ని ఓవో వివిపారస్ అని మనము చెప్తాం. ఇది అత్యంత వేగంగా కోపంగా కదులుతూ కాటు వేసిన ప్రాంతాన్ని కొన్ని సెకండ్ల వరకు అలాగే గట్టిగా కరిచి పట్టుకుంటుంది. ఇంకా ఇది కాటు వేసిన ప్రాంతానికి 2 నుంచి 4 inches పైన క్లాత్తో బ్యాండేజీ లాగా కట్టాలి. ఇది కనిపించినప్పుడు కర్రతో భూమిపై గట్టిగా శబ్దం చేస్తే అది దూరంగా వెళ్ళిపోతుంది. దీని కాటు నుంచి కోలుకున్న వ్యక్తులు భవిష్యత్తులో మూత్రపిండాల వ్యాధి పడే అవకాశం చాలా ఎక్కువ. దీని కాటుకు గురైన ప్రదేశంలో కండరాల మాంసం కుళ్ళిపోతుంది. దీనినే నెక్రోసిస్ లేదా గ్యాంగ్రేన్ అంటాము. కొన్ని సందర్భాల్లో బ్లడ్ వామ్సింగ్ అనేది జరుగుతాయి. కాబట్టి కాటు వేసిన పామును గుర్తించి వీలైనంత త్వరగా యాంటీ స్నేక్ వీనం సహాయంతో ట్రీట్మెంట్ చేసుకోవాలి. దెన్ విల్ బీ కంటిన్యూ విత్ ఇండియన్ కోబ్రా. థ్యాంక్ యూ.